Hi viewers, welcome to your favorite show Sogasudu Dharma. Iroj manam Sogasudu Dharma lo Vidyanagar Adikmet Road lo unna Sweta Saree Mandir ko chesamandi. Iroj manam variety ga Kadi border lo unna different designers chudabothunnam. Get ready. Sweta Saree Mandir lo manaki designer sarees explain cheyadaniki mantho paatu Srinivas garu ready ga unnaru. Hello Srinivas garu. Hello madam. Iroj mari designer sarees chupistunnaru kada mana first saree. First saree okay madam. Idu vachi pallu short pallu ostadi madam. Short pallu full zari work ostundi madam chudandi. Okay. Short pallu chaala chinna pallu oka border laga icharu. Avunu andi. Okay. తరువాత వచ్చేసి అది కూడా జరీ ఎక్కువ ఎలివేట్ అయ్యిందండి పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది సన్నటి లైన్స్ లాగా అవును బోర్డర్ బోర్డర్ వచ్చేసి సేమ్ మేడం కడ్డి అంచు లాగా వస్తుంది ఓకే మనకి పల్లుల్లో ఎలా అయితే ఇచ్చారో అలాగే క్రాస్ లైన్స్ లాగా చిన్న బోర్డర్ ఇచ్చారు అన్నమాట మనకి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వచ్చింది సేమ్ బోత్ సైడ్ సేమ్ ఓకే సారీ సారీ ఇస్ ఫుల్ హెవీ వర్క్ వచ్చింది మేడం బూటా స్టైల్ వచ్చేసి ఫుల్ హెవీ వర్క్ సారీ ఫుల్ వర్క్ వస్తుంది ఓకే సారీ అంతా కూడా జరీ తో మనకి అవుట్ లైన్ అంతా మెరూన్ కలర్ కాంబినేషన్ అవుట్ లైన్ ఇస్తూ మొత్తం కూడా మొత్తం ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేశారు మధ్యలో థ్రెడ్ వర్క్ వచ్చేసి మీనా వర్క్ స్టైల్ కూడా వచ్చింది ఓకే టోటల్ టోటల్ సారీ అలా వచ్చేస్తుంది టోటల్ ఫుల్ సారీ అంతా అలాగే వస్తుంది దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి దీని బ్లౌజ్ వచ్చి సేమ్ సెల్ఫ్ వస్తుంది మేడం సెల్ఫ్ అంటే రన్నింగ్ లోనే మనకి పింక్ కలర్ కాంబినేషన్ విత్ జరీ తో మనకి రన్నింగ్ లోనే బ్లౌజ్ వచ్చింది దీని ప్రైస్ ప్రైస్ వచ్చి 19 మేడం 1989 1989 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి దీంట్లో డిస్కౌంట్ ఏమన్నా ఉందా ఇస్ 20% ఉంటుంది ఈ సారీలో మనకి ఇప్పుడు నేను చెప్పిన రేట్ లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఇస్తారు అది ఎన్ని కొద్ది రోజులు మాత్రమే కొద్ది రోజులేనా కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉందండి ఈ డిస్కౌంట్ కూడా మనకి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఓకే ఇది వచ్చి బనారస్ లో జార్జెట్ మేడం బనారస్ లో జార్జెట్ లైట్ వెయిట్ మేడం బనారస్ జార్జెట్ అంటే ఎన్నో వచ్చే మోడల్స్ దానిలో ఇప్పుడు ప్రెజెంట్ మోడల్ అన్నమాట ఓకే లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ ప్రెజెంట్ మోడల్ మేడం ఇది వచ్చి ఇంతకు ముందు మనం సింగిల్ కలర్ చూసాం మేడం ఇది వచ్చి అందులోనే డిఫరెంట్ మల్టీ కలర్ అండి 3 కలర్స్ వచ్చాయి షేడెడ్ అన్నమాట పైన వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఏంటంటే పీచ్ కలర్ వచ్చింది yes అండి కింద వచ్చేసరికి టొమాటో రెడ్ కలర్ వచ్చింది yes మేడం బోర్డర్ లో కూడా మనకి వేరియేషన్ చూపించారు మనం కుచిల్ల పార్ట్ చూద్దాము కుచిల్ల పార్ట్ లో కొన్ని వచ్చేసి మనకి కుచిల్ల వచ్చేసి ప్లేన్ లో వచ్చాయండి 3 కలర్స్ కాంబినేషన్ లోనే ప్లేన్ లో వచ్చాయి కొన్ని కుచిల్ల వచ్చేసరికి మనకి బనారస్ మెటీరియల్ మీద మనకి డిజైన్ వచ్చిందన్నమాట హాఫ్ అండ్ హాఫ్ మోడల్ టైప్ ఇచ్చాడు మేడం ఓకే ఈ బూటా వచ్చేసి మీకు ఆఫర్ ఫుల్ వస్తుంది మేడం హెవీగా వస్తుంది హాఫ్ అంటే మనకి ఆల్మోస్ట్ 3 మీటర్స్ వస్తుంది వస్తుంది 3 మీటర్స్ వస్తే గాని మనకి ప్యూల్స్ లోకి రావు డిజైన్ సో 3 మీటర్స్ మనకి 3 కలర్స్ కాంబినేషన్ లో ఇలా ఫుల్ వర్క్ వచ్చింది ఆ తర్వాత మనకి బోర్డర్ వచ్చేసరికి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి విత్ జరీ వచ్చిందన్నమాట మొత్తం చిన్న బోర్డర్ క్రియేట్ చేశారు పైన వచ్చేసరికి మనకి ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్ లోనే జరీతో వచ్చింది కింద వచ్చేసి పింక్ కలర్ తో పాటు వచ్చింది మేడం ఆ బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో అక్కడ నుంచి అదే కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్ వచ్చింది షార్ట్ పల్లు 3 కలర్స్ కాంబినేషన్ తో మల్టీ కలర్ పల్లు వచ్చింది ఓకే ఇక్కడ వచ్చేసరికి క్రీమ్ తర్వాత పీచ్ కలర్ తర్వాత టొమాటో రెడ్ తో మొత్తం జరీతో ఇట్లా వచ్చిందన్నమాట అంటే హాఫ్ మీటర్ పల్లూ మాత్రమే ఇచ్చారు అవునండి హాఫ్ మీటర్ ఓకే దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇదే సేమ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దిస్ ఇట్ సారీస్ అనే పెద్ద పెద్ద సారీస్ వస్తాయి మేడం మామూలుగా అయితే 5 1/2 సారీ యాక్చువల్ గా 6 1/2 వస్తుంది 1 మీటర్ బ్లౌజ్ ఇస్తారు అన్నమాట ఓకే 1 మీటర్ అంటే బ్లౌజ్ కూడా మనకి పెద్ద బ్లౌజ్ ఇన్క్లూడింగ్ వస్తుంది ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి ఇది వచ్చేసి చాలా తక్కువ మేడం రీజనబుల్ రేట్ మన దగ్గర మొత్తం 1989 నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ మరో డిజైనర్ సారీ మేడం మరో డిజైనర్ సారీ ఓకే అంటే పార్టీలో షార్ట్ పల్లె గాని హెవీగా వస్తుంది మనకి రిచ్ కనబడుతుంది ఎందుకంటే మీనా వర్క్ అది వచ్చింది కదా ఓకే వైలెట్ కలర్ వచ్చింది మధ్యలో దానివల్ల రిచ్ కనబడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి బోర్డర్ చూడండి మేడం ఓకే బోర్డర్ కూడా సేమ్ రిచ్ గానే ఉంటుంది తర్వాత సారీ వచ్చేసి ఫుల్ వర్క్ మేడం ఫుల్ బూటా వర్క్ వచ్చేస్తుంది ఓకే జరీ విత్ థ్రెడ్ తో వచ్చింది ఫుల్ వర్క్ వచ్చేస్తుంది ఓకే ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ మేడం ఓకే హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ బోర్డర్ లో ఇది కూడా వచ్చింది మనకి జరీతోనే మొత్తం ఒక ప్యాచ్ వర్క్ టైప్ లో డిజైన్ చేసి అక్కడక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక ఫ్లవర్ టైప్ లో డిజైన్ చేశారండి అది గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ తో డిజైన్ చేశారు ఇది వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ సారీ అంత ఇట్లా వస్తుంది టోటల్ సారీ లేదు హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది మేడం ఇది వచ్చి షోల్డర్ పళ్ళు దగ్గర ఇలా వస్తుంది మేడం మనకి పళ్ళు దగ్గర వచ్చేసరికి మనకి ఇలా బిగ్ ఫ్లవర్స్ వచ్చాయండి హెవీగా వస్తుంది పళ్ళు పళ్ళు దగ్గర వచ్చేసరికి హెవీగా వస్తుంది సారీ వచ్చి బూటాలో బూటా ఓకే కుచిల్లలో వచ్చేసరికి మనకి ఏంటంటే చిన్న చిన్న బూటీస్ ఇచ్చారన్నమాట ఆ చిన్న చిన్న బూటీస్ వచ్చేసరికి వేరియేషన్ అనేది తెలుస్తుంది ఇక్కడ ఒకసారి మనకి బిగ్ ఫ్లవర్స్ వచ్చాయి పైన వచ్చేసరికి కింద వచ్చేసరికి స్మాల్ ఫ్లవర్స్ అంటే పల్లులో వచ్చేసి హెవీగా వచ్చేస్తుంది సింపుల్ గా వచ్చే ఫిల్స్ లో వచ్చేసి సింపుల్ గా వస్తుంది మనం ఇక్కడ ఏ బూటీస్ అయితే చూసామో మనకి బోర్డర్ లో అవే బూటీస్ మనకి కింద కూడా అంటే కుచిల్ల పార్ట్ లో అంతా కూడా కంటిన్యూ అవుతూ వచ్చిందన్నమాట ఆల్ ఓవర్ సారీ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లస్ లుక్ వైస్ చూడడానికి ఎట్లా అంటే పార్టీ వేర్ లుక్ ఉంటుంది ఓకే సారీ కూడా లైట్ వెయిట్ మన ఫాలింగ్ మెటీరియల్ మేడం ఓకే దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఎందుకంటే సారీ హెవీగా వచ్చాడు
కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి బోర్డర్ ఇస్తారు మేడం ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ వచ్చేసి ఇదే బోర్డర్ మనకి కంటిన్యూ చేస్తున్నారు ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది ఇది వచ్చి 4789 మేడం 4789 రూపాయస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి దీంట్లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఓకే అండి మిలీనియం సిల్క్స్ అండి మిలీనియం సిల్క్స్ ఓకే అందులో వచ్చేసి ఇది వెల్వెట్ బోర్డర్ మేడం వెల్వెట్ బోర్డర్ ఇది చైనా వెల్వెట్ అంటారు మేడం ఆ వెల్వెట్ మెటీరియల్ కూడా మనకి మరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇక్కడ యూస్ చేశారు బోర్డర్ లో అది కూడా ఏంటంటే మనకి ఒక ఫ్లవర్ షేప్ లో ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చి దాని అవుట్ లైన్ అంతా కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ స్టిక్ చేశారు ఓవల్ షేప్ లో ఉన్న కుందన్స్ వచ్చేసి చుట్టూ అంతా కూడా మనకి ఏంటంటే సిల్వర్ జరీ గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ అయిన జరీ యూస్ చేశారు ఇక్కడ మళ్ళీ ఇక్కడ గ్రీన్ కలర్ యూస్ చేశారు కదండి ఈ పక్కకు వచ్చేసరికి ఒక చిన్న లైన్ టైప్ లో మనకి చిన్న బోర్డర్ క్రియేట్ గ్రీన్ కలర్ లో ఇచ్చారు ఓకే వెల్వెట్ అది కూడా వెల్వెట్ మెటీరియల్ తో డిజైన్ చేశారు ఇదంతా కూడా సైడ్స్ అంతా కూడా వన్ సైడ్ వచ్చేసి మనకి కట్ వర్క్ టైప్ లో డిజైన్ చేశారు మనకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే బోర్డర్ వచ్చిందండి 3 సైడ్స్ కూడా అందులో ఒక 2 సైడ్స్ మాత్రమే అంటే ఒక ఎల్ షేప్ లో వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి చిన్న చిన్న ఫ్లవర్ కుందన్స్ కూడా స్టిక్ చేశారు ఇంకొక సైడ్ వచ్చేసరికి వదిలేశారు అంటే కింద బోర్డర్ వచ్చేసరికి మనకి వదిలేశారు ప్లెయిన్ గా మనకి ఫ్రంట్ లుక్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి కుందన్స్ ని దీంట్లో అంటించారు అన్నమాట చాలా పెద్ద బోర్డర్ వచ్చింది ప్లస్ కట్ వర్క్ టైప్ లో సేమ్ అదే బుట్ట సారీలో కూడా వస్తుంది ఓకే సారీ మొత్తం అదే బుట్ట అదే అదే కుందన్స్ ని మనం ఇక్కడ కూడా పెట్టారు అన్నమాట సారీలో ఆల్రెడీ ఈ మిలీనియం సిల్క్స్ లో మనకి ఆల్రెడీ మనకి జిగ్జాగ్ టైప్ లో మనకి సెల్ఫ్ లైన్స్ కూడా కనబడుతున్నాయి టోటల్ లైట్ వెయిట్ సారీ చాలా మెత్తగా ఉందండి మెటీరియల్ వచ్చేసి ఫాలింగ్ మెటీరియల్ ఓకే కుచిల పాట ఏమైనా వేరియేషన్ చూపించారా సేమ్ ఉందా సేమ్ ఇదే బుట్ట వర్క్ వస్తుంది హెవీ బుట్ట స్టైల్ వస్తుంది టోటల్ పార్టీ వేర్ లుక్ ఉంటుంది ఓకే అంటే 2.5 మీటర్స్ మాత్రం ఇట్లా ఫుల్ వస్తుందండి హెవీగా వస్తుంది స్టార్టింగ్ షోల్డర్ దగ్గర అంతా ఇట్లా అంటే మనకి ఆ సిల్వర్ జరీ ఎక్కువ కనిపించకుండా ఇట్లా ఫ్లవర్ టైప్ లో తీసుకున్నారు మనకి అది కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చింది అన్నమాట ఒక ఫ్లవర్ వచ్చేసరికి మనకి వెల్వెట్ మెటీరియల్ లో ఇచ్చారు ఆ తర్వాత ఒకటి వచ్చేసరికి మనకి సారీలో ఇచ్చారు ఈ సారీ మిలీనియం సిల్క్ లో మనకి డిజైన్ చేయించారు అన్నమాట ఇట్లా వేర్ కాంబినేషన్ దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ ఇస్ సేమ్ సెల్ఫ్ వస్తుంది మేడం సెల్ఫ్ బ్లౌజ్ ఓకే దీని కాస్ట్ ఎంత ఈ సారీ కాస్ట్ ఇట్స్ 7 నెక్స్ట్ సారీ అండి మేడం నెక్స్ట్ సారీ వచ్చేసి కడ్డి షిఫాన్ అనేది ఒక న్యూ వెరైటీ కడ్డి షిఫాన్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ గా వస్తుందండి ఇది న్యూ ట్రెండ్ ఓకే ప్రెసెంట్ వెరైటీ ఇది వచ్చేసి బోర్డర్ మనకి ఎలిఫెంట్ బ్లాక్ వచ్చింది yes మేడం ఎలిఫెంట్ బ్లాక్ దాంట్లోనే మనకి జరీ వచ్చింది yes మేడం పల్లు వచ్చేసి మీకు రిచ్ పల్లే కాకపోతే షార్ట్ పల్లు ఇచ్చారు షార్ట్ పల్లు ఇచ్చారు మొత్తం జరీతో ఎలివేట్ చేశారండి క్రాస్ లైన్స్ టైప్ లో ఫ్లవర్స్ కానీ అట్లా లేకపోతే ఏమైనా బర్డ్స్ అట్లా కాకుండా ఓన్లీ లైన్స్ చాలా సింపుల్ గా ఉంది హెవీ లుక్ అంటే హెవీ లుక్ ఉంది రిచ్ లుక్ ఉంది బ్లాక్ మీద వచ్చేసరికి చక్కగా ఎలివేట్ అవుతుంది మనకి జరీ అంతా కూడా కావపడుతుంది ఓకే బోర్డర్ అండి బోర్డర్ వచ్చేసి సేమ్ మేడం కడ్డి అంత లాగా ఇచ్చాడు దాంట్లో కూడా సేమ్ పల్లు స్టైల్ సేమ్ పల్లు లాగా వచ్చింది క్రాస్ లైన్స్ లాగా డిజైన్ చేశారు ఓకే మిడిల్ అంత వచ్చేసి ఇదే బుట్ట వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి ఏంటంటే మ్యాంగో షేప్ లో తీసుకుని ఆ లోపల మ్యాంగో కూడా ఏంటంటే మనకి జరీతో డిజైన్ చేశారు అన్నమాట మొత్తం ఆల్ ఓవర్ సారీ ఇట్లాగే వస్తుంది టోటల్ సారీ అండి టోటల్ సారీ వస్తుంది ఓకే బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ మేడం సేమ్ రన్నింగ్ సేమ్ సెల్ఫ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు లేకపోతే గనుక మనకి జరీతో ఇట్లా గోల్డ్ కలర్ తో మనకి బ్లౌజెస్ దొరుకుతాయండి అంటే మెటీరియల్ అంటే రన్నింగ్ లేదు మేడం ఇందులో ఎట్లా బ్లౌజ్ అంటే ప్లెయిన్ వచ్చేసి బోర్డర్ వస్తుంది మేడం అలా వస్తుంది మనం అలా కూడా చేసుకోవచ్చు ఇంకొక బ్లౌజ్ మన సెకండ్ బ్లౌజ్ కూడా మనకి జరీతో ఇట్లా డిజైన్ ఉన్నది చేసి అట్లా కూడా చేసుకోవచ్చు 2 ఇన్ 1 పర్పస్ యూస్ అవుతుంది ఎందుకంటే ఒక 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 పార్టీకి వచ్చేసరికి మనం ఒక బ్లౌజ్ వేసుకోవచ్చు ఇంకొక పార్టీకి వేరియేషన్ చూపించొచ్చు అంతే మేడం ఇవాల ఏంటంటే బ్లౌజ్ ప్రాబ్లం కూడా ఏం లేదు మేడం మనకి సారీ మెయిన్ ఒక సారీ తీసుకుంటే 10 బ్లౌజులు తీసుకోవచ్చు అన్ని వెరైటీస్ ఉన్నాయి బ్లౌజ్ ఓకే ఒక సారీలో మనం 10 బ్లౌజెస్ వేరియేషన్ చూపించుకోవచ్చు తీసుకోవచ్చు అట్లా అన్ని అంటే బ్లౌజ్ లో అన్ని వెరైటీస్ వచ్చాయి అన్నమాట ఓకే దీని కాస్ట్ ఎంత ఉందండి ఈ కాస్ట్ వచ్చి 2089 రూపాయస్ మేడం 2089 రూపాయస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది ప్లస్ 20% డిస్కౌంట్ కూడా ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఓకే ఇది కూడా సేమ్ మెటీరియల్ కడ్డీ షిఫాన్ అన్నమాట కడ్డీ షిఫాన్ లేనే కాక ఇది మల్టీ కలర్ మేడం సారీ టోటల్ అంటే 2 కలర్స్ తో వచ్చింది లక్స్ గ్రీన్ అండ్ పారెట్ కలర్ కాంబినేషన్ టోటల్ సారీ మొత్తం మల్టీ కలర్ ఆ మేడం ఓకే టోటల్ సారీ ఇది పల్లు పార్ట్ yes మేడం పల్లు పార్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ పారెట్ గ్రీన్ ఇచ్చాడు మేడం ఓకే పారెట్ గ్రీన్ తో క్రష్ టైప్ లో మనకు ఒక టిష్యూ బోర్డర్ లాగా ఇచ్చేశారు చాలా స్మాల్ షార్ట్ పల్లు ఇచ్చాడు స్మాల్ పల్లు వచ్చింది తర్వాత లక్స్ గ్రీన్ వచ్చిందండి పైన వచ్చేసరికి ఆ పైన లక్స్ గ్రీన్ లో మనకి జరీతోనే మనకి 2 సర్కిల్స్ టైప్ లో డిజైన్ చేశారు బూటీస్ లాగా ఒక సర్కిల్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ సర్కిల్ వచ్చింది ఇంకొక దాంట్లో ఏంటంటే జిగ్జాగ్ లాగా డిజైన్ చేశారు టిష్యూ టైప్ వచ్చింది టిష్యూ టైప్ ఒకటి మీరు అన్నట్టు జిగ్జాగ్ లాగా వచ్చింది ఇది మనకి వచ్చేసరికి ఇక్కడ లక్స్ గ్రీన్ వచ్చింది కదండి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ లో వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది అట్లా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా అట్లా 2 కలర్స్ వేరియేషన్ తో వస్తుంది మనకి మిడిల్ లో వచ్చేసరికి ఇట్లా ప్రిల్స్ లో వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుందండి అంటే వేరియేషన్ ఎలా ఉందండి ప్రిల్స్ లోకి వచ్చేసరికి డిఫరెంట్ గా తెలుస్తుంది అనమాట అంటే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది కదా డిఫరెంట్ గా తెలుస్తుంది అటు ఇటు లక్స్ గ్రీన్ వచ్చింది మిడిల్ లో వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ వచ్చింది ఓకే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రెజెంట్ మోడల్స్ మేడం ఓకే దీనికి బోర్డర్ ఎలా వచ్చిందండి బోర్డర్ వచ్చేసి సేమ్ ఇదే మేడం
చిన్న బోర్డర్ ఇచ్చారు బోర్డర్ ఇచ్చారు ఓకే చిన్న బోర్డర్ వచ్చింది టిష్యూ టైప్ లో దాంట్లో కూడా మనకి ఏంటంటే కట్ వర్క్ టైప్ లో మనకి మెటీరియల్ ఏ కలర్ కాంబినేషన్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి ఇట్లా చిన్న డిజైన్ ఇచ్చారన్నమాట అంటే ఒక లైన్స్ లాగా డిజైన్ చేశారన్నమాట ఓకే చాలా చిన్న బోర్డర్ వచ్చింది దీన్ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకు ప్లేన్ వచ్చి బోర్డర్ వస్తుంది చిన్న బోర్డర్ వస్తుంది ప్లేన్ ఇచ్చేసి దానికి ఇదే బోర్డర్ మనకి కంటిన్యూ చేస్తారు బ్లౌజ్ లో వచ్చేసరికి ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది ఇది 2289 నెక్స్ట్ సారీ అండి మరో డిజైనర్ సారీ మేడం ఓకే ఇది వచ్చేసి ఇది కూడా వచ్చేసి లైట్ వెయిట్ వెరైటీ మేడం ఇది కూడా ఓకే లైట్ వెయిట్ సారీ సారీ మొత్తం చూడండి ఓకే సెల్ఫ్ డిజైన్ వచ్చింది సెల్ఫ్ డిజైన్ వచ్చింది వీవింగ్ లోనే వచ్చేసింది వీవింగ్ లోనే వచ్చింది ఓకే నైస్ మేడం తరత పల్లు దగ్గరికి వస్తే రిచ్ పల్లు మేడం షార్ట్ ఇచ్చాడు షార్ట్ పల్లు చిన్న పల్లు వచ్చింది కానీ అది మొత్తం రిచ్ గా ఇచ్చాడు జరీతో వచ్చింది ఓకే బోర్డర్స్ అండి బోర్డర్ ఇస్ కట్ బోర్డర్ మేడం కొంచెం పెద్ద బోర్డర్ హెవీగా రిచ్ గా ఇచ్చాడు మీకు బోర్డర్ కూడా ఓకే మొత్తం కూడా జరీతో డిజైన్ చేశారు టు సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వచ్చింది సేమ్ బోత్ సైడ్ కూడా సేమ్ మిడిల్ లో వచ్చేసరికి ఏంటంటే మొత్తం సెల్ఫ్ డిజైన్ వచ్చింది దాని మీద మనకి సర్కిల్స్ టైప్ లో మనకి ఒక చిన్న బుట్ట ఉంది ఓవర్ ఆల్ సారీ అంతా ఇంతేనా అలాగే వచ్చింది మేడం ఓకే టోటల్ సారీ అంతా కూడా అలాగే వస్తుంది దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి సేమ్ మేడం అంటే సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది మేడం రన్నింగ్ బ్లౌజ్ ఓకే టోటల్ ఈ సారీస్ అన్నీ కూడా పెద్దే మేడం 6 1/2 వస్తుందన్నమాట మామూలుగా బ్లౌజ్ కి 1 మీటర్ ఎక్స్ట్రా వస్తుందన్నమాట ఓకే పెద్ద సారీ మంచి డిజైనర్ బ్లౌజ్ కుట్టుకోవచ్చు అన్నమాట ఓకే ఓకే దీని కాస్ట్ ఎంత ఉంది ఇది 2289 మేడం 2289 రూపీస్ 2289 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఫస్ట్ పల్లు పార్ట్ ఓ వావ్ పల్లు వచ్చేసి మేడం హెవీగా ఇచ్చారు చూడండి ఓకే సరీ ప్లస్ మీనా వర్క్ కూడా వచ్చారు సరీ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది ఎంతైతే వచ్చిందో మీనా వర్క్ కూడా అంతే వచ్చింది ఓకే హెవీగా ఇచ్చారు పల్లు పార్ట్ వచ్చేసి మనకి ఓకే దీంట్లో మనకి టు వేరియేషన్స్ డిజైన్స్ వచ్చాయి ఇక్కడ వచ్చేసరికి ఫ్లవర్ షేప్ లో వచ్చింది కింద వచ్చేసరికి మనకి మ్యాంగోస్ డిజైన్ చేశారు అన్నమాట కానీ హాఫ్ మీటర్ పల్లు వచ్చింది కానీ చాలా గ్రాండ్ గా ఇచ్చారు రిచ్ గా ఇచ్చారు చాలా గ్రాండ్ గా ఇచ్చారు బోర్డర్ అండి మీనా వర్క్ బోర్డర్ వచ్చింది అండి బోత్ సైడ్ కూడా సేమ్ బోర్డర్ వచ్చింది మనకి మీనా వర్క్ తో విత్ జరీ తో మనకి బోర్డర్ వచ్చింది టు సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వచ్చింది ఇక్కడ చూస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది మొత్తం కూడా మనకి మీనా వర్క్ దీన్ని యాడ్ చేశారు బ్లూ కలర్ మీనా వర్క్ వచ్చింది అవునండి తర్వాత సారీ లో బూటా వచ్చేసి కూడా మీనా వర్క్ బూటా ఇచ్చారు అండి టోటల్ ఫుల్ సారీ అలాగే ఇచ్చారు ఓకే బ్రింజాల్ కలర్ లో కొంచెం డార్క్ కలర్ వచ్చింది మనకి సారీ బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి దాంట్లో ఏంటంటే మనకి మీనా వర్క్ తో మనకి బ్లూ కలర్ కాంబినేషన్ మీనా వర్క్ తో డిజైన్ చేశారు చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు చాలా క్యూట్ గా ఉన్నాయి టు లీవ్స్ ఇచ్చారు అటు ఇటు వచ్చేసరికి చిన్న ఫ్లవర్ వచ్చింది అంటే టోటల్ సారీ ఇలాగే వస్తుందండి టోటల్ సారీ అలాగే వచ్చేస్తుంది ఓకే టోటల్ సారీ కూడా మొత్తం సేమ్ ఇలాగే వస్తుంది టోటల్ సారీ అలాగే వస్తుంది మేడం తర్వాత బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ విత్ బోర్డర్ వస్తుంది మేడం సింపుల్ బ్లౌజ్ వచ్చేసి దానికి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేస్తారు ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది 2480 క్రీమ్ కలర్ yes మేడం క్రీమ్ కలర్ పల్లు ఫస్ట్ పల్లు పార్ట్ చూసాం ఓకే డిఫరెంట్ ఇచ్చారు మేడం ఇది ఒకటి మనం ఇన్ని సారీస్ చూసాం కదా ఇలాంటి పల్లు రాలేదు దీంట్లో కూడా ఓకే అంటే ఇన్ని సారీస్ ఇదే క్వాలిటీలో చూసాం కదా డైమండ్స్ లాగా ఇచ్చి మనకి జరీతో దాంట్లో ఏంటంటే మీనా వర్క్ ఇలా క్రాస్ లైన్స్ లాగా వచ్చిందన్నమాట అంటే ఒక వేవ్ టైప్ లో డిజైన్ చేశారు హాఫ్ మీటర్ పల్లు ఇచ్చారు yes మేడం హాఫ్ కింద టీటు వచ్చేసరికి మనకి మ్యాంగోస్ డిజైన్ చేసి ఒక డ్రాప్ లాగా క్రియేట్ చేశారు అన్నమాట కొంచెం పెద్ద పల్లునే ఇచ్చారు ఇంతకు ముందు మనం చూసిన పల్లుస్ కన్నా కూడా ఇది పెద్ద పల్లు ఇచ్చారు ఓకే బోర్డర్ అండి బోర్డర్ వచ్చేసి సేమ్ టు సైడ్స్ ఈక్వల్ సేమ్ ఇదే స్టైల్ ఇచ్చారు ఓకే స్టైల్ ఇచ్చారు బోత్ సైడ్స్ సేమ్ ఇచ్చారు ఇక్కడ ఒకసారి ఒక డ్రాప్ లాగా డిజైన్ చేసి కింద కొంచెం పెద్ద బోర్డర్ లో మ్యాంగోస్ ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ కడీ టైప్ లో బోర్డర్ ఇచ్చి దాంట్లో సన్నటి లైన్స్ లాగా వచ్చింది మీనా వర్క్ లాగా ఇచ్చారు మీనా వర్క్ తో లైన్స్ కూడా వచ్చింది అవునండి ఇది ఒకసారి మనం బోర్డర్ పార్ట్ అండ్ పల్లు పార్ట్ చూసాం కదా మిడిల్ లో వచ్చేసి మేడం ఒక ఫ్లవర్ ఇచ్చారు ఆ ఫ్లవర్ అవుట్ లైన్ అంతా కూడా మనకి మీనా వర్క్ తో వచ్చింది అది కూడా బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ తో విత్ జరీ తో మనకి డిజైన్ చేశారన్నమాట ఫ్లవర్ అంతా దీంట్లో మనకి మ్యాంగోస్ తో ఇచ్చారండి బుటి అంత చుట్టూ కూడా ఫ్లవర్ లాగా వచ్చి మిడిల్ లో వచ్చేసరికి మ్యాంగోస్ తో మనకి మీనా వర్క్ తో విత్ జరీ తో వచ్చింది అంటే ఇంకోటి మేడం ఈ బూటా వచ్చేసి మనకి ఫిల్స్ లో ప్లస్ షోల్డర్ దగ్గర వస్తుంది మేడం ఓకే అంత వరకు వస్తుంది తర్వాత తర్వాత వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది లాస్ట్ లో కట్టు చెంగులో ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేస్తుంది అంత లాస్ట్ లో అంటే హెవీగా హెవీ బూటా మేడం ఇది ఓకే హెవీగా ఇచ్చాడు ఫిల్స్ లో ఫుల్ షో 2.5 మీటర్స్ మాత్రమే ఇస్తూ ఉంటారు హెవీగా వచ్చేసి అలా కాకుండా టోటల్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇంత దగ్గర దగ్గర లైన్స్ తో డిజైన్ చేశారు అన్నమాట ఇది మనం కుషిల పార్ట్ చూస్తున్నాము ఫుల్ హెవీగా ఇచ్చాడు మేడం చాలా హెవీగా ఇచ్చాడు బూటా ఓకే ఫుల్ బూటా ఇచ్చాడు మేడం సారీ మొత్తం సేమ్ బోర్డర్ మనకి టు సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు ఇంత బూటా ఇచ్చాడని సమ బ్లౌజ్ కూడా ఎట్లాంటి ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది మేడం అంతే ప్లెయిన్ లో వచ్చేసి మనకి బోర్డర్ వస్తుంది కానీ డిజైన్ ఏం లేదు డిజైన్ ఏం లేదు మేడం ఓకే దీని కాస్ట్ ఎంత ఉంది ఇది కాస్ట్ వచ్చేసి 1989 రూపీస్ మేడం నెక్స్ట్ సారీ అండి మరో డిజైనర్ సారీ చూద్దాం ఓకే మెరూన్ కలర్ మెరూన్ కలర్ ఫస్ట్ పల్లు పార్ట్ చూద్దాం మేడం పల్లు వచ్చేసి టిష్యూ టైప్ ఇచ్చారు మేడం హెవీగా పల్లు ఇచ్చారు టిష్యూ వచ్చింది మొత్తం ఓకే బోర్డర్ బోర్డర్ వచ్చేసి మీకు వన్ సైడ్ బోర్డర్ వచ్చేసి పైకి వచ్చేసి చిన్న బోర్డర్ ఇచ్చారు చిన్న బోర్డర్
పల్లు ఎలాంటి డిజైన్ అయితే ఇచ్చారు పల్లులో అదే డిజైన్ ని మనకి ఇక్కడ కూడా క్రియేట్ చేశారు సెకండ్ వైపు బోర్డర్ ఏంటంటే సేమ్ ఈ బోర్డర్ ఇస్తూనే కొంచెం పెద్ద బోర్డర్ క్రియేట్ చేశారు అన్నమాట మీడియం బోర్డర్ ఇచ్చారు మ్యాంగోస్ అలాగే ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేసుకుంటూ వచ్చారు దీంట్లో కొంచెం వేరియేషన్ చూపించారు మనకి పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి డిఫరెంట్ ఉందా మిడిల్ లో అంతా కూడా మనకి క్రష్డ్ మెటీరియల్ వచ్చింది షిఫాన్ లోనే దాంట్లో మనకి ఏంటంటే మీనా వర్క్ వచ్చిందండి మొత్తం ఈ గ్రీన్ కలర్ ఉన్నదంతా కూడా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మీనా వర్క్ వచ్చింది టోటల్ ఫుల్ వచ్చింది మేడం మీనా ఫుల్ సారీ ఓకే దాంట్లో ఫ్లవర్స్ చూసారు కదండి మనకి లీవ్స్ లో ఎక్కడ కూడా ఎలివేట్ చేయకుండా కొంచెం డల్ ఫినిషింగ్ తో డిజైన్ చేసి ఒక్క ఓన్లీ ఫ్లవర్స్ ని మాత్రమే మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ చేశారు ఆ లోటస్ ఫ్లవర్స్ అంతా కూడా లోపలంతా కూడా మీనా వర్క్ తో ఫిల్ చేసి అవుట్ లైన్ అంతా కూడా మనకి జరీతో ఎలివేట్ చేశారు అన్నమాట టోటల్ సారీ అలా వస్తుంది మేడం టోటల్ సారీలో ఫ్లవర్స్ అన్ని కూడా ఇలా చక్కగా ఎలివేట్ అవుతూ ఉంటాయి మొత్తం ఫుల్ సారీ వస్తుంది ఇట్లా అంటే ఒకటి లీవ్స్ ఎక్కువ లీవ్స్ లో కూడా మనకి ఏంటంటే జరీ యూస్ చేసినట్లయితే సారీ అంతా కూడా గాడిగా అయిపోతుంది ఎందుకంటే డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కాబట్టి బేస్ కలర్ వచ్చేసి కాబట్టి ఏంటంటే ఓన్లీ ఫ్లవర్స్ ని మాత్రమే ఎలివేట్ చేశారు ఈ సారీలో దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి అంటే ఇది సారీ వచ్చేసి మనకి హెవీగా ఇచ్చాడు కాబట్టి బ్లౌజ్ ప్లేన్ వచ్చి బోర్డర్ వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది మెరూన్ కలర్ కాంబినేషన్ తోనే దానికి ఏంటంటే సేమ్ బోర్డర్ కంటిన్యూ చేస్తారు ఇది కొంచెం రిచ్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లేన్ వస్తుంది మేడం కంపల్సరీ ప్లేన్ విత్ ఓన్లీ జరీ బోర్డర్ వచ్చేసి ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది ఇది 2089 రూపాయలు నెక్స్ట్ సారీ అండి మరో డిజైనర్ సారీ ఓకే పీచ్ కలర్ పీచ్ కలర్ అండి ఓకే దీంట్లో మనకి పీచ్ కలర్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ రావడం వల్ల ఏంటంటే చాలా స్టైలిష్ గా ఉంది ప్లస్ ఏంటంటే ప్లెజెంట్ గా కనబడుతుంది yes madam ఓ గాడిగా ఎలివేట్ అవ్వకుండా జరి వచ్చేసి నీట్ గా కనబడుతుంది మనకి సారీ అంతా ఆఫీషియల్ గా ఉంది మనం దీంతో దీంట్లో మనకి మ్యాంగోస్ తో డిజైన్ చేశారండి పెద్ద పెద్ద మ్యాంగోస్ వచ్చాయి ఈ డిజైన్ లో కాబట్టి ఏంటంటే మనకి పీచ్ కలర్ లో గోల్డ్ కలర్ వల్ల ఏంటంటే అంత క్లియర్ గా కనబడట్లేదు దగ్గరగా చూస్తేనే కనబడుతుంది ప్లస్ కింద వచ్చేసరికి మనకి వేవ్స్ లాగా డిజైన్ చేశారండి ఒక బోర్డర్ వచ్చేసి దాని తర్వాత కడి టైప్ లో ఒక బోర్డర్ వచ్చింది సేమ్ ఇక్కడ ఏ వేవ్స్ అయితే వచ్చినాయో అదే వేవ్స్ తో మనకి ఇక్కడ బోర్డర్ కూడా క్రియేట్ చేశారు పైన బోర్డర్ వచ్చేసి సేమ్ టూ సైడ్స్ కూడా సేమ్ టూ సైడ్స్ బోత్ సైడ్స్ సేమ్ వచ్చింది కానీ పెద్ద బోర్డర్ వచ్చిందండి మనకి వేవ్స్ లాగానే వచ్చింది కానీ పెద్ద బోర్డర్ వచ్చింది దాంతో పాటు మనకి ఇంకొక సెకండ్ బోర్డర్ కూడా క్రియేట్ చేశారు దీంట్లో ఇక్కడ వచ్చేసి చూసారు కదండి సెకండ్ బోర్డర్ వేవ్స్ లాగా కాకుండా ఇంకొకటి కూడా మనకి ఒక క్రీపర్ లాగా టర్నింగ్ బోర్డర్ వచ్చిందన్నమాట బోర్డర్ పైన వచ్చేసరికి షోల్డర్ పైన వస్తుంది షోల్డర్ టు సైడ్స్ వస్తుంది ఓకే టు సైడ్స్ కొని మనకి సేమ్ ఇలానే వస్తుంది తర్వాత మిడిల్ లో అంతా కూడా ప్లేన్ ఇవ్వకుండా మనకి చిన్న చిన్న బూటీస్ నే మనకి జరీతో డిజైన్ చేశారు మనకి ఈ వర్క్ వచ్చి కూడా షోల్డర్ కాకుండా ఫుల్ వస్తుంది ఫుల్ సారీ అంతా కూడా టు బోర్డర్స్ వస్తాయండి మనకి వేవ్స్ తో ఒకటి టర్నింగ్ బోర్డర్ ఒకటి టు బోర్డర్స్ వస్తాయి సారీ అంతా కూడా వస్తుంది ప్లస్ మన ఓవరాల్ సారీ అంతా కూడా మనకి చిన్న బూటీస్ కూడా కంటిన్యూ అవుతాయి ఫుల్ స్పాట్ లో కూడా సేమా ఫుల్ వస్తుంది ఓకే సేమ్ బోర్డర్ అండి మనకి ప్రిల్స్ పార్ట్ లో కూడా సేమ్ బోర్డర్ వచ్చింది ప్లస్ సేమ్ బూటీస్ వచ్చాయి అన్నమాట ఆల్ ఓవర్ సారీ అంతా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా అలా ఈ సారీస్ అన్ని కూడా ఏంటంటే ఇప్పటి వరకు మనం చూసిన సారీస్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ సారీస్ అండి అసలు క్యారీ చేసినట్టే ఉండదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మేడం ఒక సారీ కూడా సంబంధం లేకుండా ఓకే అట్లా దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి సేమ్ ప్లేన్ వచ్చి బోర్డర్ వస్తుంది ప్లేన్ వచ్చేసి సేమ్ ఇదే బోర్డర్ వచ్చింది బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ వస్తుందండి సేమ్ బోర్డర్ వస్తుంది కాకపోతే దీంట్లో ఏంటంటే మనకి బూటీస్ ఇచ్చారు అది మనకి ప్లేన్ లో వస్తుంది ఈ సారీ కాస్ట్ అండి 2089 రూపాయస్ నెక్స్ట్ సారీ అండి మరో డిజైనర్ సారీ మేడం ఓకే ఇది వచ్చేసి టూ కలర్స్ మేడం టూ కలర్స్ ఒకటి వచ్చేసి మనకి బచ్చల పండు రంగు వచ్చింది ఇంకొకటి పింక్ కలర్ కాంబినేషన్ yes అండి హాఫ్ మీటర్ పల్లు ఇచ్చారు హాఫ్ మీటర్ పల్లు కూడా మనకి ఫుల్ జరీతో వర్క్ చేశారు టూ కలర్స్ వచ్చింది మేడం పల్లులో కూడా పల్లులో కూడా ఇక్కడ వస్తారు పింక్ ఇక్కడ వస్తారు మనకి బచ్చల పండు రంగు వచ్చింది చంద్రకాంత కలర్ చంద్రకాంత కలర్ ఓకే కానీ చాలా రిచ్ గా కనబడుతుంది హాఫ్ మీటర్ పల్లు కూడా చాలా గ్రాండ్ గా కనబడుతుంది తర్వాత వచ్చేసరికి మనకి బోర్డర్ అండి ఇదే డిజైన్ ని మనకి పల్లులో కూడా క్రియేట్ చేశారు టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది అదే బోర్డర్ మనకి ఈ సారీ అంతా కూడా ఓవరాల్ సారీ అంతా కూడా వచ్చింది ఇక్కడ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో ఇట్లా బోర్డర్ వచ్చింది ఆ తర్వాత బచ్చల పండు రంగులో వచ్చేసరికి ఇంకొంచెం బ్రైట్ గా కనబడుతుంది అన్నమాట అంటే లైట్ కలర్ కాంబినేషన్ లో కొంచెం లైట్ గా వచ్చింది డార్క్ లోకి వచ్చేసరికి జరీ అంతా చక్కగా ఎలివేట్ అవుతుంది టూ కలర్స్ కాంబినేషన్ ఓవరాల్ సారీ అంతా ఇలాగే వస్తుంది ఇంకా మిడిల్ లో వచ్చేసరికి మనకి మ్యాంగోస్ తో చాలా దగ్గర దగ్గరగా బూటీస్ డిజైన్ చేశారండి చాలా దగ్గర హెవీగా ఫుల్ వస్తది మేడం సారీ ఫుల్ సారీ అంతా వస్తుంది ఇక్కడ కుచిల పార్ట్ లో కూడా చూసారు కదా వేరియేషన్ అటు ఇటు వచ్చేసరికి మనకి పచ్చల పండు రంగు కలర్ ఎక్కువ కనబడుతుంది మిడిల్ లో వచ్చేసరికి మనకి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్ కనబడుతుంది కానీ చాలా డిఫరెంట్ లుక్ ఉందండి మనం కట్టుకున్నప్పుడు ఆ వేరియేషన్ చక్కగా తెలుస్తుంది సారీ చూసే కన్నా కూడా జనరల్ గా అవునండి ఓకే దీని బ్లౌజ్ ఎలా వస్తుంది ప్లెయిన్ విత్ బోర్డర్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి దానికి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది అన్నమాట టోటల్ ఎందుకంటే సారీ హెవీగా ఇచ్చాడు కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ బోర్డర్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ దీనికి మనం జరీతో ఉన్నటువంటి బ్లౌజ్ కుట్టించుకున్న గోల్డ్ కలర్ కాంబినేషన్ తో అది కూడా బాగుంటుంది హైలైట్ ఇంకా హైలైట్ అవుతుంది సారీ ఓకే
ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2289 రూపాయస్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2289 రూపాయస్ కి అవైలబుల్ ఉందండి. దాంట్లో మనకి 20% డిస్కౌంట్ ఉంది. అది కొద్ది రోజులు మాత్రమే. అది కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, మీ షోరూమ్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థాంక్యూ వెరీ మచ్. ఇవాళ ది సొగసుడు తర్మ తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.